పోలీసులు అంటే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే నిజాయితీ పరులైన పోలీసులు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తారు. అలాంటి వ్యక్తే పెడన ఎస్ఐ. పర్మిషన్ లేకుండా పోలింగ్ బూత్ లోకి వచ్చిన ఓ టీడీపీ ఏజెంట్ ను కడిగి పారేశారు. దీంతో ఆ వ్యక్తి ఎంపీ కొనకళ్ళ నారాయణకు ఫోన్ చేశారు. ఎంపీతో మాట్లాడమని చెబితే ఆ ఎస్ఐ కాల్ కట్ చేశారు. తాను ఎవరికి తలగ్గునని రూల్స్ ప్రకారమే డ్యూటీ చేస్తానంటూ తేల్చి చెప్పారు. ఇబ్బంది పెట్టామా? 100 మీటర్లు లేదు. మీరు ఆయన మంచిగా మాట్లాడే, మేము మంచిగా మాట్లాడతాం. ఏమన్నా ఆయన చేశారు? బుద్ధి ఏమైనా మాట్లాడారా? మరి ఎందుకు ఓవరాల్ చేస్తున్నాడు ఆయన? ఆయన ఎందుకు చేస్తున్నాడు అలాగా? ఆయన అడిగాము, సరే ఏదో అన్నాడు, సరే మీరు కంప్లీట్ చేద్దామని చూస్తాం కదా. ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఆయన? పర్మిషన్ చూపించండి. చూపించండి, మీరు ఏం చూపిస్తారు ఇమ్మీడియట్ గా? లెటర్ వచ్చేదానికి దేనికి లెటర్ అండి? మీకు లెటర్ అన్ని బూతులు తిరగడానికి డబ్బులు పెట్టడం జరగమని ఉందా? నేను షాప్ వంద మీటర్లు లేదు. 10-20 అడుగులు లేవు ఇక్కడికి. నాకు వచ్చిన ఫోన్ కాసుకుంటున్నాను అనుకో మీ ఆధారు. సరే వెరిఫై చేసాం అధికారులు, నేను వెరిఫై చేసాం. మీ డబ్బులు ఏదో లాగేసుకున్నారా? నేను ఇవ్వనని చెప్పారా? మరి డబ్బుల గురించి అంటారంట ఆయన? మాకు తెలవదా? ఇది చెప్తే నేర్చుకోవాలి మరి ఉద్యోగం. నాకు ఇప్పుడు కావాలని పర్మిషన్ కావాలి, ఇమీడియట్ గా తీసుకెళ్తాం. ఒకసారి మాట్లాడండి. కొనకల్ నారాయణ మాట్లాడుతున్నాను. నాకు అనవసరం, నీ తర్వాత చూపించండి. నాకు ఈ లిమిట్ లో నాకు ఉండకూడదు. పోలీస్ స్టేషన్ లిమిట్ లో మీరు గుండు కూడా ఉండకూడదు. తీసేస్తాను. ఇది కరెక్ట్ కాదండి. మాట్లాడండి. ఎందుకంటే కోర్టు అమల్లో ఉంది, మేం చేయలేం. పర్మిషన్ చెప్తున్నా. పర్మిషన్ చెప్పాలి.